మీకు ఇష్టమైన హ్యాండ్సెట్ ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే చింతించకండి. మీ వద్ద ఉంది వన్ అసిస్ట్ యాక్సిడెంటల్ అండ్ లిక్విడ్ ప్రొటెక్షన్ ప్లాన్. మీరు చేయవలసిందల్లా మీ క్లెయిమ్ని ఫైల్ చేయడమే. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ సూచించబడింది. మీరు మీ దావాని వన్ అసిస్ట్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో ఫైల్ చేయవచ్చు. ఓటీపీని ఉపయోగించి మీ అకౌంట్ నుండి లాగిన్ అయ్యి మీరు ఫైలింగ్ ప్రక్రియని ప్రారంభించవచ్చు. యాప్ స్క్రీన్ కింద ఉన్న మెంబర్షిప్స్ పై క్లిక్ చేయండి. తర్వాత పేజీలో బుక్ ఎ సర్వీస్ మరియు కన్ఫర్మ్ దిస్ పైన క్లిక్ చేయండి. మా నుండి మీ డామేజ్డ్ పరికరాన్ని సేకరించడానికి మీ చిరునామాని పిన్ కోడ్తో సహా నమోదు చేయండి. మీ డివైజ్లో ఉన్న డామేజీ రకాన్ని ఎంచుకోండి. జరిగిన సంఘటన వివరాలని క్షుణ్ణంగా మాకు ఇవ్వండి. వివరణ మాకు ఈ కింది వివరాల ద్వారా తెలియజేయాలి. డివైజ్ ఎవరిది మరియు ఆ వ్యక్తితో మీకున్న సంబంధం ఏమిటి? డామేజీ అయినప్పుడు డివైజ్ ఎవరి వద్ద ఉంది? డామేజీ జరిగినప్పుడు ఎలాంటి యాక్టివిటీ చేశారు? మీ డివైజ్ డామేజ్ అయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ డివైజ్ ఎలా డామేజ్ అయింది? స్పష్టంగా ప్రమాదం ఎలా జరిగిందో ఒక్కొక్కటిగా చెప్పండి. మరియు డివైజ్కు ఎలాంటి డామేజీ కలిగింది? డామేజ్ అయిన భాగాలు ఫంక్షన్ చేయడంలో సమస్యలు మొదలైనవి. డామేజీ ఎక్కడ కలిగిందన్న వివరాలు, వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వడం ఎంతో ముఖ్యం. తర్వాత ఎక్కడ డామేజీ జరిగింది, ఎప్పుడు జరిగింది? డ్రాప్ డౌన్ మెన్యూ నుండి మీ ఫోన్ యొక్క డామేజ్ అయిన భాగాన్ని ఎంచుకోండి. మరియు మీ టచ్ స్క్రీన్ పనిచేయకపోతే మీ డివైస్ని స్విచ్ ఆన్ చేయలేకున్నా. మీరు ఈ ప్రక్రియని పూర్తి చేయడానికి కొన్ని డాక్యుమెంట్లని ఇప్పుడు అప్లోడ్ చేయాలి. ముందుగా వర్తించే ప్రభుత్వ ఐడిలో ఉన్న మీ పేరు మరియు పుట్టిన తేదీని అప్లోడ్ చేయాలి. మీ ఫోన్ యొక్క స్క్రీన్ మరియు టచ్ పనిచేస్తుంటే ఐఎంఈఐ నంబర్ను రూపొందించిన తర్వాత స్క్రీన్ పిక్చర్ని అప్లోడ్ చేయాలి. ఐఎంఈఐ నంబర్ను రూపొందించడానికి *#06# మీ ఫోన్ కీప్యాడ్ పై ఇన్పుట్ చేయాలి. గుర్తుంచుకోండి, మీ మొబైల్ స్క్రీన్ పిక్చర్ని అప్లోడ్ చేయాలి, స్క్రీన్ షాట్ కాదు. ఒకవేళ డామేజ్ అయిన గ్యాడ్జెట్ మరిక వస్తువుదే అయితే ఆ డివైస్ లేదా డివైస్ బాక్స్ పై ఉన్న సీరియల్ నంబర్ ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి. డామేజ్డ్ భాగాల చిత్రాలని అప్లోడ్ చేయాలి. జిఎస్టి నంబర్ ఉన్న మీ ఆథరైజ్డ్ పర్చేజ్ ఇన్వాయిస్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇన్వాయిస్ లో ప్రింట్ కాకుంటే అమ్మకందారుని స్టాంప్ మరియు సంతకం దానిపై తప్పక ఉండాలి. అప్లోడ్ చేసిన ఈ ఇన్వాయిస్ లో మీ పేరు, డివైస్ కొనుగోలు చేసిన తేదీ మొత్తం మరియు ఐఎంఈఐ లేదా సీరియల్ నంబర్ ఉండాలి. మీ డివైస్ లో ఇతర డామేజ్ భాగాలుంటే చిత్రాలని ఇక్కడ అప్లోడ్ చేయాలి. డామేజ్ అయినది యాపిల్ లేదా ఎంఐ అయితే మీరు తప్పనిసరిగా FMIP లేదా ఎంఐ లాక్ డియాక్టివేషన్ చిత్రాన్ని అందించాలి. కింద ఇవ్వబడ్డ వివరణ లింక్స్ ని చూసి పూర్తి వివరణ గల గైడ్ ని పొంది FMIP లేదా ఎంఐ లాక్ ఎలా డియాక్టివేట్ చేయాలో తెలుసుకోండి. చివరిగా సబ్మిట్ పై క్లిక్ చేయాలి. మీ ఫైలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకోండి. మీ క్లెయిమ్ని మీరు ట్రాక్ చేసుకోగలరు మరియు రెగ్యులర్ అప్డేట్స్ వన్ అసిస్ట్ యాప్ పై లైవ్ చాట్ చేస్తూ వివరాలు పొందగలరు.